Where is the knowledge we have lost in the pursuit of information? Where is the wisdom we have lost in the pursuit of knowledge? And where is the life we have lost in the pursuit of a living? ఆయన పాపం ఎప్పుడో అన్నమాట కానీ ఎంత రెలవెంట్ అంటే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వ్యాఖ్యానాలు కామెంట్రీలని చూస్తే ఇది చదువుకోని వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి వర్తిస్తుందా అన్న ప్రశ్న కలుగుతుంది ఎస్ పామురులకి సందర్భాలు అర్థమైనంత సులభంగా చదువుకున్న వాళ్ళకి అర్థం కావా అంచేత ప్రత్యేకంగా ఈ సరళి ఈ అంకాన్ని ఎందుకు జోడిస్తున్నావు అంటే ఈ ఛానల్లో ఈ మధ్య చాలా కన్ఫ్యూజను ఎన్నడూ కని విని ఎరుగని విషయాలు వ్యాఖ్యానాలుగా సోషల్ మీడియాలో రావడంతో అసందర్భమైనవి అర్థం లేనివి ఇలాంటివన్నీ చాలా షార్ట్ సైటెడ్ మాటలు బయటికి రావడం చాలా కాలంగా మనం గమనిస్తున్నాం కొందరి మిత్రుల ప్రోద్బలం వలన నేను ఇది మొదలు పెడుతున్నాను సామాన్యంగా ఒకరి మాటకి బదులు చెప్పి వారి మాటకి ఎక్కువ బలం చేకూర్చడం మూర్ఖత్వమే అవుతుంది కానీ సదుద్దేశం గల ఒక వ్యక్తి ఒక ఒక తరం ఒక కుర్రాడు కానీ ఒక అమ్మాయి కానీ ఏంటండి ఇది ఇది ఎలా అర్థం చేసుకోవాలన్నప్పుడు మనసులో బాధ కలుగుతాం ఒకసారి ఒక ఆయన అరే వాడి జోలికి వెళ్ళారంటే నరికేస్తాను నిన్ను అన్నాడు నిజంగా నరికేస్తాడా కాదు అక్కడ సందర్భం ఏమిటి వాడు నాకు అంత ఇష్టమైన వాడు నేను ఊరుకోను అని చెప్పడానికి చెబుతున్న ఆ మాటది నరికేస్తాను అన్నది అలాంటి చిన్న విషయాలని కూడా విస్మరించి గ్రంథాలలో ఉన్న మాటల్ని తీసుకుని చాలా శోచనీయమైన వ్యాఖ్యానాలు ముందరికి వస్తున్నాయి వాటిల్లో ఒకటి ఎంచుకుని ఈరోజు దాని మీద విశ్లేషణ చేయాలనే నిర్ణయానికి నేను వచ్చాను సామాన్యంగా ఎవరి బ్యాక్గ్రౌండ్ బట్టి వైబ్రేషన్స్ బట్టి వాళ్ళకి ఆ విధంగా అది అర్థమవుతుంది అవన్నీ అలా ఉంచండి సామాన్యంగా ఏ ఎవరి సంస్కారం బట్టి అది అలా అలా కనిపిస్తుంది కానీ అది ఎప్పుడు ఉన్నమాటే కానీ ఒక ఆలోచించవలసిన విషయం కూడా ఉంది ఈరోజు చాలామంది ఏదో చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టేసి నేను చెప్పేస్తున్నాను కాబట్టి నాకు చాలు వాళ్ళు కప్పి వేసేస్తారు అనుకునే ఒక ప్రలోభంలో మౌలికమైన గ్రంథాల పట్ల అవహేళనగా మాట్లాడటం వాటిలోని సరైన సందర్భాన్ని ఔచిత్యాన్ని విస్మరించి నేను చాలా గొప్ప విషయాన్ని మణిపూసని కనుక్కున్నాను అన్నట్టుగా దాన్ని బయటకు చెప్పేసి ప్రజల ముందర చెప్పేస్తున్నారు అవన్నీ ఈ కీర్తికాంక్ష అనేది ఈ ప్రక్రియలో ఒక భాగం అయిపోయింది అది సరైన ఒరవడి కాదు అంత గట్టిగా చెప్పవలసిన విషయం ఏమిటంటే నీ నీవన్నది నీవు అనుకున్నది అలా ఉంది కాబట్టి నువ్వు అలా అన్నావు కానీ అక్కడ ఉన్నది అది కాదు మాస్టారు ఈ మధ్య ఒక మిత్రుడు అడిగాడు ఏమండి మీడియాలో ఒక మాట వచ్చింది ద్రోణపర్వంలో అభిమన్యుడి గురించి అభిమన్యుడి వస గురించి అభిమన్యుడు అన్న ఒక మాటని పురస్కరించుకుని ఇలా అన్నాడు అభిమన్యుడు కాబట్టి అభిమన్యుడు ఆ విధంగా మృత్యుపాలు అవ్వవలసి వచ్చింది అని వ్యాఖ్యానించాడు పెద్ద ఇది నిజమా అన్నాడు ముందు అదేవిటో చూద్దాం నమై నమై సైన్యం కలామర్హతి షోడశీం అవి విశ్వజితం విష్ణు మాతులం ప్రాప్య సూతజ పితరం చార్జురం యుద్ధే నా భీర్మాముపయాస్యతి అభిమన్యుడు సారథితో అన్నమాట ఈ సందర్భం ఏమిటి అంటే చక్రవ్యూహంలోకి పంపించారు అక్కడ వేరే చాయిస్ లేదు అభిమన్యుడికి మహావీరుడైన అభిమన్యుడికి ఒక అవకాశం వచ్చింది కాకపోతే అతను పిల్లవాడు కాబట్టి అందరూ వారించడం మొదలుపెట్టారు బాబు నీకు తెలియట్లేదు దోనుడు కర్ణుడు వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నావు అని బాగా ఎన్నో జాగ్రత్తలు చెప్పడం ప్రారంభించారు ఆ సారథి కూడా ఎన్నో చెబుతున్నప్పుడు బదులుగా చెప్పిన మాట ఏమిటి అంటే నేను భయపడను అన్న మాట చెప్పాడు అదేమిటి అంటే శత్రువుల ఈ సైన్యం నాలో పదహారో భాగం కూడా కాదు విశ్వవిజేత మేనమామ శ్రీకృష్ణుడు మా నాన్న అర్జునుడు శత్రుపక్షంలో ఉన్న యుద్ధంలో నాకు భయం లేదు ఇంతే అతను అన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ద్రోణ సైన్యం మీదికి రథం తోలు అని చెప్పాడు సామాన్యంగా వీరులందరూ ప్రవర్తించే తీరు అలాగే విశ్వ విశ్వవిజేతలైన మేనమామ శ్రీకృష్ణుడు తండ్రి అయిన అర్జునుడు కూడా నా శత్రుపక్షంలో ఒకవేళ నిలబడితే నాకు భయం లేదన్నాడు అంటే ఆ కాలానికి ఉన్న అతి గొప్ప మహారథులు అతి ఎవరయ్యా వాళ్ళు కూడా అక్కడికి వచ్చినా నాకు భయం కలగదు కాబట్టి నువ్వు భయపడకుండా నేను తీసుకువెళ్ళని చెప్పింది చెప్తున్న మాట అది అది వీరోచితం అక్కడ వాళ్ళిద్దరి పట్ల అమర్యాద ఏదో జరిగిపోయింది కాబట్టి అర్జున్ అభిమన్యుడికి ఆ చావు లభించింది అని చెప్పడం చాలా పొరపాటు అది అంటే ఆ తర్వాత చేసిన యుద్ధంలో ఇక్కడ ఒక మాట అన్నాడు పదహారో భాగం కూడా కాదు ఆ సైన్యం అన్నాడు నాలో పదహారో భాగంగా ఇక్కడ పదహారు అన్న మాట చాలా ప్రధానమైనది అంటే పదహారు సంవత్సరాల బాలుడు వాడు నేను తర్వాత చెప్తాను సంభవ పొర పొరవల్లో ఇంకో రహస్యం ఉంది ముఖ్యంగా ఆ సైన్యంలో నాలుగో వంతుని నాశనం చేశాడు అభిమన్యుడు ఆ రోజు మహా గొప్ప యుద్ధం చేశాడు వీడిని ఇలా వదిలేస్తే మనం అందరం ఎందుకు పనికిరామన్నాడు ద్రోణుడు కన్నుణ్ణి ఓడించాడు దుశ్శాసనుణ్ణి ఓడించాడు కన్నుడి సోదరుణ్ణి సంహరించాడు జిత్వా బహుశన్ ప్రేషయత్వా మృత్యవే గత పుణ్యకృతాం లోకాన్ సర్వకామదోహోక్షయాన్ ఏమండే శత్రువులను అనేకులను జయించి మృత్యుముఖానికి పంపి అన్ని కోరికలు తీర్చి లోకాలను పొందాడు నీ కుమారుడు అవి పుణ్యాత్ములు పొందే లోకాలన్నాడు పుణ్య పుణ్యాత్ముడుగా వర్ణించాడు అభిమన్యుడు అలాగే తపస్సు చేత బ్రహ్మచర్యం చేత వేదం చేత బుద్ధిబలం చేత సత్పురుషులు పొందే గతినే నీ కొడుకు పొందాడు అన్నాడు సత్పురుషుడు అన్నాడు భద్రే నీవు వీరునికి అన్న వీరపత్నివి వీరునికి పుట్టిన దానవు నీ బంధువులు వీరులు కొడుకు గురించి శోకించకు అతడు పరమగతిని పొందాడు మరి ఇదే పంథాలో ఘటోత్కచుడు చనిపోయినప్పుడు శక్తి ఆయుధం వలన ఇలా ఓదార్చలా శ్రీకృష్ణుడు హర్షం ప్రకటించాడు ఓకే శక్తి వృధా అయిపోయింది అర్జునుడు ఉండి క్షేమంగా ఉండిపోయాడన్న ఆలోచన కూడా చెప్పాడు కానీ అక్కడ ఇంకో మాట చెప్పాడు అదేమిటయ్యా అంటే ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అన్నమాట కర్ణుడు శక్త్యాయుధంతో చంపకపోతే నేను మరొకప్పుడు భీమసితుడైన ఆ ఘటోత్కచుని నేను చంపవలసి వచ్చేది అన్నాడు ఇదేంటి యది హీనం నా హనిష్యత్కర్ణ శక్త్యా మహామృధే మయా వధ్యో భైమస్సే నిర్ఘటోత్కచ అలాగే మీకు సంతోషం కలిగించటానికే నేను ఇతనిని ఇంతకుముందు చంపలేదు బ్రాహ్మణులను ద్వేషించేవాడు యజ్ఞాలను ద్వేషించేవాడు ధర్మాన్ని నశింపజేసేవాడు పాపాత్ముడు కావటం చేతనే ఇతన్ని చంపించానని చెప్పాడు అంచేత ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు నేను ఉదాహరించిన వ్యాఖ్యానాన్ని పురస్కరించుకుని ఆలోచిస్తే నన్నును వాడి తండ్రిని దూషించాడు కాబట్టి ఇతన్ని నేనే చంపించాను అని చెప్పవచ్చుగా శ్రీకృష్ణుడు చెప్పలేదు అంచేత పోలిక పొంతన చేసి సందర్భోచితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ అలా ఎలా అనేస్తాడు అభిమన్యుడు అంటే అంటాడండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది ప్రవర్తన యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా వినయంతో నిలబడి నేను చంపుతున్నానండి అండు కదా ఏమనుకుంటున్నారా ఏమనుకుంటున్నా ఇవా ఇలాంటివన్నీ వస్తాయి అంచేత దీన్ని జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇకపోతే ఇంతాక నేను చెప్పిన సంభవపర్వం అసలు అభిమన్యుడి చరిత్ర ఎక్కడితో ఆగిపోయింది ఎందుకు ఆగింది అక్కడితో ఇక్కడ జరిగింది ఏంటంటే బ్రహ్మదేవుడు ఆదేశించాడు దేవతలందరినీ వారి రంశలతో జన్మించాలి మీరంతా భూమి మీద అని అదే ప్రక్రియలో చంద్రుడి వద్దకు వెళ్ళినప్పుడు చంద్రుడు ఏమన్నాడంటే నాహం తద్యాం ప్రియం పుత్రం మమ ప్రాణైర్గరీయసం సమయ క్రియతామేషన శక్యమతివర్తితం నా ప్రాణాల కంటే మిక్కిలి ప్రియమైన నా కుమారుని నేను ఇవ్వను అన్నాడు అందువల్ల ఒక ఒప్పందం చేయండి దాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నాడు సురకార్యం విహీన కార్యం అసురాణం చితౌ వధ తత్ర యాశ్యత్యయం వర్చాహనచ స్థాస్యతి వైచిరం భూమిపై రాక్షసులను సంహరించడం అనే దేవతల కార్యం మన కార్యమే అందువల్ల అక్కడికి వర్చసుడు వెళుతున్నాడు కానీ ఎంతో కాలం ఉండడు వర్చసుడు ఆయన కుమారుడు ఐంద్రేర్నరస్థు భవిత నారాయణ సఖా సోర్జునేత పాండో పుత్ర ప్రతాపవాన్ ఇంద్రుని కొడుకు పాండురాజు కుమారులలో ప్రతాపవంతుడైన అర్జునుడిగా విఖ్యాతుడు నారాయణుని మిత్రుడుగా జన్మించాడు తస్యాయం భవిత పుత్రలోవి మహారథ తోడశ స్థాస్యత్య స్థాస్యమరసత్తమా అటువంటి అర్జునుడికి కొడుకుగా ఈ వర్చసుడు జన్మిస్తాడు బాలుడుగానే మహారథునిగా గుర్తింపబడతాడు పదహారు సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు అసోడవర్షస్ సంగ్రామో భవిష్యత్ కరిష్యంతి కర్మవీర నిషూదనం ఇతనికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది ఆ యుద్ధంలో వీరులంతా శత్రువీర వినాశనాన్ని చేస్తారు నరనారాయణాభ్యాం సంగ్రామో వినాత చక్రవ్యూహం సమాస్థాయ యోధయిష్యింది వస్తురా విముఖాన్ శాత్రన్ సర్వాన్ కారయిష్యతి మే సుత బాల ప్రవిష్ట చవ్యూహం అభేద్యం విచరిష్యతి ఒకనాడు నరనారాయణులేని సమయంలో శత్రువీరులు చక్ర చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో బాలుడైన నా కుమారుడు అభేద్యమైన చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరించి సత్సంహారం చేస్తాడని చెప్పాడు చెప్పి పగలు సగం గడిచేసరికి నాలుగో వంతు శత్రువీరులను యమపురికి పంపుతాడు ఆపే యుద్ధంలో మహారథులైన వీరులతో పాటుగా సాయంకాలానికి నన్ను చేరుకుంటాడు ఇది చంద్రుడు చెప్పిన మాట అంచేత ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే అభిమన్యుడికి అలా జరగడానికి కారణం అతను పాపం ధైర్య సాహసాలతో కూడిన మాటలను చెప్పడం కాదు దాని వెనకాల వేరే కథ ఉంది సమస్య ఎక్కడొస్తుందంటే సప్రసంగ ఉపోద్ఘాతో హేతుతావసరస్త నిర్వాహకైక్య కార్యైక్యోడ సంగతి రుచ్యతే సంగతికి ఆరు భాగాలు ఉంటాయి ప్రసంగము ఉపోద్ఘాతము హేతుత అవసరం నిర్వాహైక్యం కార్యైక్యం అర్థం ప్రభవామహ ప్రభవామ పరి పర్యనుయోక్తుం శ ఒక విషయాన్ని హైలైట్ చేసి చెప్పేందుకోసం దాని ప్రభావాన్ని మరింతగా చెప్పడం కోసం ఒక మాట చెప్ చెబుతారు ఒక అత్యుక్తి జరుగుతుంది అంతేగాని దాన్ని శంకించి మరోలా మాట్లాడుకో ఇందులో ఈ ఆరుగురు అంశాలలో అవసరం ఎంతవరకు అవసరమో అంతవరకు అర్థం చేసుకోవాలి దీనిని విస్మరించినప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ అంచేది ఏంటంటే ముఖ్యంగా సందర్భోచితంగా ఎనీ టెక్స్ట్ హ్యాస్ టు బి రెడ్ ఓన్లీ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ని పక్కకు తీసుకెళ్ళిపోయి ఇంకోటి ఏదో ఎక్కడో ఇంకో పురాణంలో ఏదో చెప్పారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి జోడించేసి ఏదో చెప్పగానే ఈ అర్థం పోతుంది అది అపసారం ఫస్ట్ వీ డూ ఏ గ్రేట్ డిస్సర్వీస్ టు ది ఒరిజినల్ రైటర్ నెంబర్ టూ ఏదో చెప్పి అక్కడ ఇది చాలా బాగుంది విశేషంగా చెప్పేసాము అనుకుంటాం కానీ ఇంకో చోటుకి వెళ్ళేసరికి అది మారిపోతుంది ఖచ్చితంగా మారిపోతుంది అక్కడ చిన్న బాలుడు కూడా ప్రశ్నిస్తాడు ఏంటి సార్ అక్కడ అలా చెప్పారు ఇక్కడ ఎలా ఉంది అంటాడు ఇది మనం చూసుకోకుండా ఇక్కడ దొరికింది కదా అనేసుకుంటాం కావు ఇవి మణిపూసలు కావు ప్లీజ్ రిమెంబర్ కాంటెక్స్ట్ని వదిలిపెట్టి టెక్స్ట్ యొక్క అర్థాన్ని మార్చి వివరించే ప్రయత్నం చేయకూడదు చాలా తప్పది గాంధీ గారు మన స్వాతంత్ర్యం నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు అన్నాడంటే అర్ధరాత్రి ఒక స్త్రీ నిర్భయంగా ఇంటికి వెళ్ళగలిగిన రోజు మనకు నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు కోర్స్ ఆ స్వాతంత్ర్యం ఇప్పటికీ మనకి లేదన్నమాట వాస్తవం కానీ మరో స్వాతంత్ర్యం ఠాగూర్ అన్న వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ వేర్ వర్డ్స్ ఆఫ్ స్పోకెన్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ అన్నాడు ఏ రోజైతే ఒక సామాన్యుడు కేవలం మూల గ్రంథాలని అధ్యయనం చేసి స్వాధ్యాయం చేసి హూ ఇస్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్ తర్వాత తరాలకి ఎందుకు చెప్పలేకపోతున్నారండి అది కాదు నువ్వు చెబుతున్నది అని వేదిక మీద ఎంత గొప్పవాడు మాట్లాడుతున్నా కూడా మధ్యలోంచి లేచి నోరు ముయ్యని చెప్పగలిగిన రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇది నేను నిర్ద్వంద్వంగా చెబుతున్న విషయం మీరు స్వాధ్యాయం చేయండి మీరు అన్వేషించండి చాలా ఆసక్తికరమైన విషయాలు ఇవి ఎంత ఛాలెంజింగ్గా కనిపిస్తాయో మీకు అంత రసం పండుతుంది లోపల మీకు అంత గొప్ప గ్రంథాలవి